గత నాలుగైదు రోజులుగా మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ఇద్దరు కూడా ఓ మలయాళ రీమేక్ సినిమాలో నటిస్తున్నారు అన్న వార్త తెగ వైరల్ అవుతోంది వాస్తవానికి ఈ కాంబోలో సినిమా చూడాలని వారి అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ కారణమేంటో తెలియదు కానీ వీరి కాంబినేషన్లో పూర్తి స్థాయిలో సినిమా ఇంతవరకు రాలేదని చెప్పాలి అభిమానుల కోరికను అర్థం చేసుకున్న కొరటాల శివ తన అప్కమింగ్ సినిమా ఆచార్యలో అభిమానుల కోరిక కొంతవరకు తీర్చే ప్రయత్నం చేశాడు ఇంకా విడుదల కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఏ విధంగా ఉందో చెప్పలేం కానీ వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏ రేంజ్లో ఉండాలో అలానే ఉందని మాత్రం చెబుతున్నారు అయితే ఈ సినిమాలో చరణ్ చేసేది గెస్ట్ పాత్ర కావడంతో పూర్తి స్థాయి పాత్ర కాకపోవడంతో మెగా అభిమానులు వీరిద్దరూ కలిసి మరొక పూర్తి స్థాయి సినిమాలో నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు ఆ విధంగా మలయాళ సినిమా పరిశ్రమలో సూపర్ హిట్ అయిన బ్రో డాడీ అనే సినిమాను వీరు చేస్తే బాగుంటుందని కొంతమంది సూచించగా ఇది వారి దృష్టికి వెళ్ళింది అని చెబుతున్నారు మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి చేయాలని భావించారని అంటున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన ఓ ప్రకటన కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట ఇప్పటికే దీనికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు అని వార్తలు ప్రచారం అవుతున్నాయి ఇప్పుడు ఈ ముగ్గురికి ఉన్న కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత ఈ చిత్రాన్ని త్వరలో తెరకెక్కించాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను మొదలుపెట్టిన హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని పూర్తి చేసి త్వరలోనే బ్రోడాడీ సినిమా రీమేక్ పనులను మొదలు పెట్టబోతున్నాడట మరి ఈ సినిమా ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం